చాలా ఉత్సుకత ఉంటుంది మా రాశి ఎలా ఉంది ఈ సంవత్సరం అంతా మా లైఫ్ ఎలా ఉంటుంది మా జీవితంలో మేము అనుకున్నవి సాధించడానికి మేము ఈ రోజుల్లో మనం ముందరికి వెళ్ళిపోతామా మనకి వివాహం అవుతుందా లేకపోతే వివాహం అయిన వాళ్ళకి సంతానం కలుగుతుందా నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుందా వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాలు నిర్వహిస్తారా ఇంకా మరిన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారా అందులో లాభాలు బాగా వస్తాయా ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి వ్యక్తిగత అంశాలు వృత్తిగత అంశాలు కూడా ఎలా ఉంటాయి అనేటటువంటి ఉత్సుకత చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఉత్సుకతకి అనుగుణంగానే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరపు రాశి ఫలాలు చెప్పుకోవడానికి మేము ముందరికి వచ్చేసాం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏదో ఒక రాశిలో ప్రతి మనిషి జన్మిస్తారు ప్రతి మనిషికి కూడా వారి వారి జన్మ లగ్నాలను అనుసరించి ఎన్నో మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి అలాగే కొన్ని మనసుని బాధ పెట్టే అంశాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇవి ప్రతి మనిషికి సర్వసాధారణం కేవలం మంచే జరుగుతూ వెళ్ళిపోదు కేవలం కష్టాలే ఉంటూ ఉండవు కష్టాల నుంచి రిలీఫ్ వస్తుంది అలాగే మంచి శుభవార్తలు శుభ పరంపరలు కొనసాగుతున్నప్పుడు కూడా వాటి నుంచి కొంచెం బ్రేక్ కలిగి మనిషికి మానసిక తగ్గి ఏదైనా విషయంలో ఎదురు దెబ్బలు తగిలి మళ్ళీ దాని నుంచి కోలుకొని ఇలాగా మనిషి జీవితంలో ప్రతి సంఘటన కూడా అది ఒక మంచికో ఒక చెడుకో దారితీస్తూ మనిషిని అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది ఈ క్రమంలో జన్మజాతకం అనేది చాలా ప్రధానం జన్మ లగ్న కుండలి మీదనే ప్రతి వ్యక్తి జీవితం కూడా ఆధారపడి ఉంటుంది అలా ఆధారపడి ఉన్నటువంటి జీవితానికి సహాయ సహకారాలు అందించి ఆ సమయం లేదా ఆ సమయానికి జరగవలసిన సంఘటన జరుగుతుందా జరగదా అనేది ఈ గోచారం ప్రకారంగా లెక్క కడతాం అన్నమాట ఈ గోచారం అందుకు ఉపయోగపడుతుంది అలాగే ఈ గోచారం అనేది గ్రహాల అన్నిటికీ అన్నీ కూడా ఆ గ్రహ గమనంలో అవి వెళ్ళిపోతూ ఉంటే ఏ వ్యక్తి అయితే ఏ నిమిషంలో జన్మించి ఉంటాడో ఆ నిమిషానికి స్ఫుటం కలుగుతుందనమాట దాన్నే మనము జన్మ కుండలిగా తీసుకుంటాం ఇలా వెళ్ళిపోతున్నటువంటి గ్రహ గతులన్నిటినీ కూడా ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉంది లేదా ఉగాది నుంచి ఉగాదికి ఎలా ఉంది లేదా మన జన్మజాతకంలో ఒక దశ మొదలైనప్పుడు ఆ దశ మొదల నుంచి ఆ దశ చివరి వరకు ఎలా ఉంది మళ్ళీ ఆ దశ ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహము జన్మజాతకంతో పాటు గోచారంలో కూడా ఎలా ఉంది ఇలా ఎన్నో అంశాలని పరీక్ష చేయాల్సి ఉంటుంది అలా పరిశీలించి వాటి బలాబలాలు నిర్ణయించిన తరువాత మాత్రమే ఒక వ్యక్తి యొక్క జాతక ఫలం అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరము అర్ధరాత్రి పన్నెండు గంటలకు మొదలవుతుంది కాబట్టి ఆ పన్నెండు గంటలనే స్ఫుటంగా తీసుకుంటాం తీసుకుని అప్పటి నుంచి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది అనేటటువంటి క్రమంలో పరిశీలన చేసి ఏ రాశి వారికి ఎలా ఉంది అనే దానికి మరలించి దాన్ని ఈ విశేషాలన్నీ చెప్పుకోవడం జరుగుతుంది అనమాట కేవలం ఇప్పుడు చెప్పుకునే విశేషాంశాలని ఖచ్చితంగా మా జీవితంలో అమలైపోతాయి అనేటటువంటి ఒక స్టాంప్ ఎవరు వేసుకోవద్దండి ఇలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అని మాత్రమే వాటి వైపుగా ఆలోచించండి అది మంచి అవనివ్వండి చేడవనివ్వండి మంచి అయితే మంచి సంఘటనలు అయినట్టయితే ఆ మంచి సంఘటనలు మరింత ప్రయోజకరంగా ఉండడానికి కృషి చేయండి అవి ఒకవేళ ఇబ్బందికరమైన సంఘటనలు అయితే వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి వాటిని మ్యాక్సిమం తప్పించుకోవడానికి పరిష్కార మార్గాల్ని సూచిస్తాం ఇక్కడ ఆ పరిష్కార మార్గాల్ని చేసుకొని ఆ పరిహారాలను చేసుకుని మీ మీ జీవితాల్లో కొంత ప్రశాంతతకి తావివ్వండి అని తెలియజేస్తూ కర్కాటక రాసి ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉన్న కాలానికి సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది కనుక ఒకసారి విశ్లేషణ చేసుకుంటే చాలా బాగున్నాయని చెప్పొచ్చు కర్కాటక రాశికి రాశిని గురువుగారు చూస్తున్నారు సంవత్సరం మొదట్లోనే గురువు గారు చూస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం అంతా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు కానీ ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి వచ్చేటప్పటికి గారి యొక్క స్థితి అష్టమ స్థానంలోకి వెళ్తోంది ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి చర్య మరి సప్తమంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో మంచి ఫలితాలను ఇస్తారు కదా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిని చేస్తారు పెళ్లి అయిన భార్యాభర్తల్ని మరింత వాళ్ళ వైవాహిక బంధాన్ని బలపడేటట్టుగా చేస్తారు వాళ్ళ యొక్క అన్యోన్యతని పెంచుతారు సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని ఇస్తారు ఆత్మస్థైర్యాన్ని పెంచుతారు ఉద్యోగం లేని వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగాన్ని ఇస్తారు ఆరోగ్యం అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు ఇలాగ ఏది లేదో వాళ్ళ వాళ్ళ జీవితాల్లో అవి ఇవ్వడానికే గురువు గారు ఇక్కడ కూర్చొని ఉన్నారు మరి అవన్నీ ఇచ్చేస్తూ ఉన్నప్పుడు ఎల్లకాలం ఇచ్చేయరు కదా ఇచ్చిన తర్వాత ఆయన కొంత పరీక్ష పెడతారనమాట మనం ఇచ్చినవి ఎంతవరకు వీడు నిలదొక్కుంటున్నాడు ఎంతవరకు వీటిని సద్వినియోగం చేసుకుంటున్నాడు అని గురుగారు ఎనిమిదవ స్థానంలోకి వెళ్ళి మళ్ళీ చూస్తారనమాట నేను పక్కకి తప్పుకున్నాను కదా వీడి పరిస్థితి ఏంటని ఇక్కడే విఘ్నత ఉండాలి కర్కాటక రాసి వాళ్ళకి చాలా విఘ్నత గలవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎందుకంటే చంద్రుడి రాసి ఈ సంవత్సరం మొదట్లో చంద్రుడే అక్కడ కూర్చుని ఉన్నాడు సంవత్సరం అంతా నేను మంచిగా మిమ్మల్ని చూసుకుంటాను మీ ఆలోచనలను బాగా ఇస్తాను మీరు విందులు వినోదాలతో కాలక్షేపం చేసేటట్టుగా చేస్తాను ఎక్కువగా మిమ్మల్ని మానసికోల్లాసానికే ఉల్లాసానికే ఉండేటట్టుగా చేస్తా నేను మీలో మానసికోల్లాసం ఉల్లాసం తగ్గకూడదు ఆ విధంగా నేను ఉంటాను అని ఇక్కడ ఈ ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఒకటి నాడు చంద్రుని యొక్క పరిస్థితి చూస్తే అలాగే ఉంది అంటే సంవత్సరం మొత్తం నేను అలాగే ఉంటాను అంటున్నాడు చంద్రుడు బాగా పని చేస్తాడు వీళ్ళకి వాళ్ళ రాసే ఆ చంద్ర రాసే కర్కాటక రాసే అధిపతి చంద్రుడు కదా కాబట్టి ఆయన ఏం చేస్తాడు ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ గురువు గారు ఇచ్చినటువంటి మంచి లక్షణాలు కీర్తి ప్రతిష్టలు కానీ ఆరోగ్యం గాని సంపదలు గాని ఏవైతే ఇస్తున్నారో వాటిని జాగ్రత్త చేసుకోండి అనే ఆలోచనని ఇక్కడ కలగజేస్తున్నాడు అలా కలగజేసినటువంటి ఆలోచన కర్కాటక రాశి వాళ్ళు జీవితంలో అమలు చేసుకుంటారు మంచి మంచి ఆలోచనలు వస్తున్నప్పుడు రేపన్నది ఏమిటి మనం ఇవాళ జాగ్రత్త లేకపోతే ఎలా అని జాగ్రత్త పెట్టుకుంటారు ఆ జాగ్రత్తని మరింత ముందరికి తీసుకెళ్ళడానికి రాహు ఇక్కడ పదకొండవ స్థానంలో ఉన్నారు ఎంత బాగుంది గ్రహస్థితి చూడండి ఇక్కడ ఇచ్చే ఆయన ఇచ్చి 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 కాస్త పక్కకు తప్పుకున్నాడు ఏప్రిల్ వచ్చేటప్పటికి అష్టమ స్థానంలోకి వెళ్ళాడు ఆ వెళ్ళిన తర్వాత మరి సంపదలో నిలవాలి కదా ఇచ్చిన సంపద అష్టమంలో గురువు గారు కొంత ఇబ్బంది పెడతారు కాబట్టి ఆ సంపద పోతుందేమోనని ఆ పోనివ్వకుండా చంద్రుడు జాగ్రత్త చేస్తున్నారు ఆ జాగ్రత్త చేసిన సంపదలకి నేనున్నా కాపలా అని రాహు ఉన్నారు ఎంత మంచి గ్రహస్థితులు ఈ ఒక్కటి చాలు కర్కాటక రాశికి సూపర్ గా ఉంది అని చెప్పుకోవడానికి మరి మిగతా గ్రహ స్థితులన్నీ సంవత్సరం పొడుగుతో మనం చూసుకోవాలి ప్రధాన గ్రహాలైనటువంటి గురువు రాహువే చాలా మంచి ఫలితాలను ఇస్తున్నారు శనిగారు అక్కడే కూర్చొని ఉన్నారు సప్తమ స్థానంలో కేతువు పంచమ స్థానంలో ఉన్నారు పంచమ స్థానంలో కేతువు గోచర రీత్యా అంత మంచి గొప్ప ఫలితాలు ఇవ్వకపోవచ్చు కానీ మామూలుగా పంచమ స్థానంలో కేతువు అద్భుతమైన ప్లానింగ్ ఇస్తాడు ఇక్కడ వీళ్ళ వీళ్ళ జన్మ జాతకాలను అనుసరించి కేతువు స్థితి బాగున్నట్టయితే గురోచారంలో కూడా అద్భుతమైనటువంటి ప్లానింగ్స్ అనమాట ఇక్కడ చంద్రుడు చెప్పకనే చెప్తున్నాడు కదా ఇప్పటి వరకు మీకు ఏవైతే క్రెడిట్స్ వచ్చాయో వాటన్నిటిని జాగ్రత్త చేసుకోండి అని ఆ జాగ్రత్త చేసుకోవడానికి ఆ ఇచ్చే క్రెడిట్స్ అన్నిటిని ఇక్కడ కేతువు కూడా బలోపేతం చేస్తున్నాడు అనమాట అంత చక్కగా మంచి ఆలోచనల్ని ఇస్తాడు ఆ ఆలోచనలు ఫలవంతం అయ్యేటట్టుగా ఇక్కడ చంద్రుడు ఉన్నారు ఇక్కడ సప్తమంలో గురువు ఉన్నారు లాభంలో రాహు ఉన్నారు మళ్ళీ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మళ్ళీ అది ఏమైంది కోణస్థానమైంది కర్కాటక రాశికి ఎంత ఐదు ఇటు ఐదు తీసుకున్న కోణమే అటు తొమ్మిది తీసుకున్న కోణమే కోణ స్థానాలు ఎప్పుడు కూడా లక్ష్మీ స్థానాలు ఏమి ఇబ్బంది లేదు చక్కగా వీళ్ళ యొక్క సంపదలు ముఖ్యంగా పెరుగుతాయి ఆస్తులు పెరుగుతాయి అంతస్తులు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి లాభాల బాటలో ఉంటారు ఎవ్వరు ఊహించని విధంగా వీళ్ళకి కీర్తి పెరిగిపోతుందని చెప్పచ్చు ఇక్కడ గ్రహస్థితులు అంత బాగున్నాయి మళ్ళా కేంద్రంలోనే కేతువు నుంచి మళ్ళీ కేంద్రంలోనే గురువు గారి అతిచారం కేంద్రాల్లో ఉన్న గ్రహాలు ఒక గ్రహానికి ఇంకొక గ్రహం కేంద్రంలో ఉన్నా ఒక గ్రహానికి ఇంకొక గ్రహం కోణంలో ఉన్నా అవి విష్ణు స్థానాలు లక్ష్మీ స్థానాలు అని చెప్పుకుంటాం కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి ఫలితాలు ఏర్పాటు అన్నమాట ఇక్కడ కేతు నుంచి గురువు గారు కేంద్ర స్థానంలో ఉన్నారు కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి సంపద పెరుగుతుంది వీళ్ళకి కర్కాటక రాసి వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఎన్ని సార్లైనా చెప్పుకోవచ్చు ఎంతైనా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి తిరుగులేదు అని చెప్పొచ్చు ఇక్కడ చూడండి గ్రహస్థితులు ఎంత బాగా అనుకూలిస్తున్నాయో గురువు గారు మూడు సార్లు మారారు జనవరి నుంచి ఏప్రిల్కి అతిచారం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మళ్ళీ వక్రం ఇక్కడి నుంచి మళ్ళీ నవంబర్ వరకు మళ్ళీ తన సహజ ధోరణిలో రుజుమార్గం ఎంత చక్కగా మూడు సార్లు మారిపోయిన గురువు గారు ఈ ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి వెళ్ళడంతో అద్భుతమైనటువంటి ఫలితాలు అనమాట ఏ రూపకంగా చూసుకున్నా కూడా కర్కాటక రాశి వారికి అద్భుతమైన ఫలితాలే వీరికి ఏ జనవరి నెలలోనే శత్రువుల మీద విజయాలు కనబడుతున్నాయి అంటే వీళ్ళ యొక్క ప్లానింగ్స్ ఇక్కడి నుంచి బలోపేతం అయిపోతున్నాయి అనమాట సంవత్సరం చివరికి వచ్చేటప్పటికీ ఏమి ఆలోచించక్కర్ల అన్నింట విజయాలు వీళ్ళకే వచ్చేస్తున్నాయి అన్నింట విజయాలు కలుగుతున్నాయి ఆరోగ్యం బాగుంది ఏ రకంగా చూడండి అన్ని బాగున్నాయనే చెప్పక తప్పదుగాక తప్పదు మరి విద్యార్థులకు ఎలా ఉందండి విద్యార్థులకి చాలా బాగుంది ఉద్యోగస్తులకు ఎలా ఉందండి ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది చిన్న చిన్న ఇబ్బందులే ఉన్నాయి తప్ప ముఖ్యమైనటువంటి గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా బాగున్నాయి కాబట్టి ఏమి ఇబ్బంది పడక్కర్లేదు ఒక నెల ఆగమంటారు ఎవరైనా రెండు నెలలు ఆగమంటారు మూడో నెల అయినా కూడా మంచి ఫలితాలు రావాల్సిందే మొత్తం మీద సంవత్సర కాలంలో వీళ్ళకి అన్ని రకాలుగాను సంతృప్తిగా ఉంది రాజకీయ నాయకులకు బాగుంది వృత్తి ఉద్యోగాలు వ్యాపారస్తులకి బాగుంది ఏ రంగంలో వాళ్ళకి చూసినా కూడా అన్ని అనుకూలంగా ఉన్నాయి మరి స్త్రీలకు ఎలా ఉందండి చాలా సున్నిత మనస్కులైనటువంటి సున్నితమైన ప్రవర్తన కలిగినటువంటి చక్కని ఆలోచనాధోరణి ధోరణి కలిగినటువంటి కర్కాటక రాశి వారికి స్త్రీలకి కూడా చాలా బాగుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంత బాగుందనమాట మరి డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి అప్పటి గ్రహస్థితులు తీసుకుంటే నవంబర్ నుంచే గురువుగారు మారిపోతున్నారు కాబట్టి ఈ అష్టమ గురు దోషానికి తప్పనిసరిగా శాంతి చేయించుకోండి వీలైతే నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి ఇంటి ఇలవేల్పుని మటుకు పూజించడం మర్చిపోకండి అది అన్ని విధాలా మనని కాపాడుతూ ఉంటుంది ఈ గ్రహ గమనాలన్నిట్లలోనూ హెచ్చు తగ్గులు ఉంటాయి ఒకళ్ళు ఒక స్థానంలో బాగుంటారు ఇంకొకళ్ళు ఇంకొక స్థానంలో బాగుంటారు ప్రతి వాళ్ళు వాళ్ళు వాళ్ళ నిర్దేశిత కాలం దాటంగానే వా ఆ రాసులు దాటి వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని రోజులు మంచి జరుగుతాయి కొన్ని రోజులు చెడ్డ ఫలితాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ఫలితాలని మనం అన్ని మంచి దిశగా అనుభవించుకోవాలి మంచి దిశగా మళ్లించుకోవాలి మనం జీవితంలో అభివృద్ధి సాధించుకోవాలి అంటే పెద్దల యొక్క సేవ చెయ్యండి గురువులకి సత్పురుషులకి సాధువులకి వీలైనంత వరకు దాన చేయండి మీకు అన్నింటా బాగుంటుందని తెలియచేస్తూ సెలవు